హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ మైండ్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, మైకోప్లాస్మా. యాక్చువల్ ఈ మైకోప్లాస్మా అనేది బీఎస్సీ జువాలజీ థర్డ్ సెమిస్టర్ కు సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి ఇది మాక్సిమం 5 మార్క్స్ అనేది చేస్తుంది, 10 మార్క్స్ అనేది స్కోప్ లేదు. ఎందుకంటే ఈ యూనిట్ ఈ యొక్క కాన్సెప్ట్ ఉన్నటువంటి యూనిట్ లోపల ఒక 4-5 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది జస్ట్ 5 మార్క్స్ మాత్రం అడిగే చేస్తుంది. కాబట్టి దీని గురించి ఒక 5 మార్క్స్ కాబట్టి ఒక 10 టు 12 పాయింట్స్ మనం కనుక రాసుకున్నాము అంటే, ఒక డయాగ్రామ్ కనుక నేర్చుకున్నాం అంటే ఈజీగా 5 మార్క్స్ అనేటివి వస్తాయి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, మైకోప్లాస్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైకోప్లాస్మా అనేవి ఏంటంటే, దీస్ ఆర్ ది ప్రోకారియోటిక్ సెల్స్. ఓకే, ప్రోకారియోటిక్ సెల్స్ గా ఉంటాయి, వెరీ స్మాల్ గా ఉండే ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రోకారియోటిక్ సెల్స్ ఇవి ఓకే చాలా చిన్నవిగా ఉంటాయి. ప్యాథోజెనిక్ అంటే ప్యాథోజెన్స్ అంటే డిసీజ్ కలిగజేసే ఏజెంట్స్ అనమాట, ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అనేసి చెప్తారు. అయితే విషయం ఏంటంటే, మైకోప్లాస్మా అనేది ఇంటర్మీడియట్ బిట్వీన్ ది వైరస్ అండ్ బ్యాక్టీరియా. అంటే సింపుల్ గా కరెక్టివ్ లింక్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏదైందంటే, వైరస్ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి, అదేవిధంగా బ్యాక్టీరియా యొక్క క్యారెక్టర్స్ రెండు కూడా ఒకే దానిలో ఉంటాయి. కాబట్టి దట్ ఈస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ది వైరస్ అండ్ బ్యాక్టీరియా అనేసి మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా చూడండి, ఈ మైకోప్లాస్మా వచ్చేసి వైరస్ కన్నా బిగ్గర్ దాన్ వైరస్ అండ్ స్మాలర్ దాన్ బ్యాక్టీరియా. యాక్చువల్ విషయం ఏంటి అంటే, చాలా స్మాలెస్ట్ వచ్చేసేసి వైరస్, తర్వాత పెద్దది వచ్చేసేసి బ్యాక్టీరియా. బ్యాక్టీరియాకు వైరస్ కు మధ్య ఉన్నది ఏంటి, మైకోప్లాస్మా. దాని యొక్క సైజ్ లోపల ఏంటి, మైకోప్లాస్మా. ఇది వైరస్ కన్నా పెద్దదిగా ఉంటుంది, అదేవిధంగా బ్యాక్టీరియా కన్నా చిన్నదిగా ఉంటుంది. ఒకసారి సెల్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే, దీని యొక్క సెల్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవుట్ సైడ్ ఉండే ప్లాస్మా మెంబ్రేన్ అనేది ట్రిపుల్ లేయర్ ని కలిగి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా మన ప్లాస్మా మెంబ్రేన్ డబుల్ లేయర్ అని చెప్తాము, ఇక్కడ ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ట్రిపుల్ లేయర్ ని కలిగి ఉంటుంది, 3-లేయర్డ్ ప్లాస్మా మెంబ్రేన్. కాబట్టి 3-లేయర్డ్ ప్లాస్మా మెంబ్రేన్ అనేసి చెప్పుకోవచ్చు. అదే విధంగా చూడండి, దీని లోపల డిఎన్ఏ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ డిఎన్ఏ. డిఎన్ఏతో పాటు దీంట్లో ఆర్ఎన్ఏ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్ఎన్ఏ. ఓకే, ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆర్ఎన్ఏతో పాటు దీని లోపల రైబోసోమ్స్ కూడా ఉంటాయి, రైబోసోమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి పాయింట్స్ రాసుకుంటే, ఇట్ కంటైన్స్ ది బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ ప్లస్ ఆర్ఎన్ఏ కలిగి ఉంది. ఎస్పెషల్గా ఇంకో పాయింట్ రాసుకోవాల్సిందంటే, డిఎన్ఏ వచ్చేసి ఓన్లీ 4% ఉంటే, ఆర్ఎన్ఏ వచ్చేసి 8% ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి అంటే, ఆర్ఎన్ఏ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ మచ్ ఓకే ఆర్ఎన్ఏ అనేది ఎక్కువ శాతం ఉంది వెన్ కంపేర్ టు ది డిఎన్ఏ అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్ చూడండి, రైబోజోమ్స్ అనేటివి ఇది మొత్తం సైటోప్లాజం, కాబట్టి సైటోప్లాజం లోపల ఉన్నాయి. రైబోజోమ్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి, సైటోప్లాజం లో ఉన్నాయి. అదేవిధంగా సైటోప్లాజం లోపల ఏముంటుందంటే, కొన్ని సాల్యుబుల్ ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి. దీని యొక్క సెల్ యొక్క ఇన్నర్ సైడ్ అనేది మనం ఈజీగా చూడవచ్చు. ఓకే, చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దీనిలో రైబోసోమ్స్ ఉంటాయని చెప్పిన, రైబోసోమ్స్ వచ్చేసేసి 72S రైబోసోమ్స్. యాక్చువల్గా ప్రోకారియోట్స్ లో అయితే ఏముంటాయంటే 70S రైబోసోమ్స్, యూకారియోట్స్ లో అయితే 80S రైబోసోమ్స్ ఉంటాయి. అలా కాకుండా దీని లోపల ఇంటర్మీడియట్ గా
72S రైబోజోమ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అదే విధంగా దీని యాక్చువల్ విషయం ఏంటంటే ఇది ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉంటుంది, దీని యొక్క హ్యాబిటేట్ ఎక్కడంటే చూడండి, ఎనిమల్స్ లోపల పెరుగుతుంది, ఇది ఎనిమల్స్ లోపల పెరుగుతుంది, ప్లాంట్స్ లోపల పెరుగుతుంది, అదే విధంగా ఇన్సెక్ట్స్ లోపల పెరుగుతుంది, అదేవిధంగా సీవేజ్ వాటర్ అంటే మురికి నీరులో పెరుగుతుంది. ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ లోపల, ఎనిమల్స్ లోపల, ప్లాంట్స్ లోపల, ఇన్సెక్ట్స్ లోపల, సీవేజ్ వాటర్ లోపల, అన్నిట్లో కూడా ఈ మైక్రో ప్లాస్మా అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ మైక్రో ప్లాస్మా వచ్చేసి కొన్ని డిసీజెస్ ని కలిగిస్తుంది. ఎస్పెషల్ గా మనం జాలజీ కాబట్టి హ్యూమన్ డిసీజెస్ చూద్దాం. ఎస్పెషల్ గా హ్యూమన్స్ లోపల మైక్రో ప్లాస్మా న్యూమోనియా, మైకోప్లాస్మా న్యూమోనియా అనే ఈ యొక్క ఆర్గనిజం, ఇది ఒక స్పీసీస్. ఈ ఆర్గనిజం ఏం చేస్తుందంటే న్యూమోనియాను కలుగ చేస్తుంది. న్యూమోనియా అంటే ఏం లేదు, యాక్చువల్ ఏంటంటే లంగ్స్ లో నీరు చేరింది అని చెప్తున్నారు చూడండి, దాన్ని ఏమంటారంటే న్యూమోనియా అంటారు. న్యూమోనియాను కలిగే ఆర్గనిజం ఏంటి, ఇది మైకోప్లాస్మా న్యూమోనియా. ఓకే, తర్వాత న్యూమోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా ఉంది. ఆ న్యూమోకోకస్ న్యూమోనియా అనేది యాక్చువల్ గా మన లోపల న్యూమోనియా కలిగిస్తుంది. దాంతో పాటు ఏంటంటే మైకోప్లాస్మా న్యూమోనియా అనేది ఇది న్యూమో ఏం చేస్తుంది అంటే న్యూమోనియాని కలిగిస్తుంది. అదే విధంగా చూడండి, మేల్స్ లోపల ఎస్పెషల్ గా ఇది ఇన్ఫెర్టిలిటీని కలుగ చేస్తాయి. ఇన్ఫెర్టిలిటీని కలుగ చేస్తున్నాయి మేల్స్ లోపల ఇన్ఫెర్టిలిటీని కలుగ చేస్తున్న ముఖ్యంగా మైకోప్లాస్మా ఏంటంటే మైకోప్లాస్మా జెనిటాలిస్ అనే ఒక స్పీసీస్ ఏం చేస్తుందంటే మేల్స్ యొక్క స్పర్మ్ యొక్క కౌంట్ ని, అదే విధంగా స్పర్మ్ ని చంపేస్తుంది. అందువల్ల ఏంటంటే మేల్స్ లో ప్రొడక్షన్ జరుగుతున్న స్పర్మ్ అనేది తగ్గిపోవడం, అదే విధంగా మేల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ యొక్క స్పర్మ్ యొక్క మొటిలిటీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అందుకోసమే మేల్స్ అనేవాళ్ళు ఇన్ఫెర్టిలిటీగా కన్వర్ట్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈ మైకోప్లాస్మా పెరగాలి అంటే, గ్రోత్ జరగాలి అంటే యాక్చువల్ గా స్టిరాల్స్ అనేవి కావాలి. మైకోప్లాస్మా గ్రోత్ జరగాలంటే స్టిరాల్స్ అనేవి జరగాలి కావాలి. ఇవి స్టిరాల్స్ అనేది ఒక టైప్ ఆఫ్ లిపిడ్స్ అనమాట. ఈ స్టిరాల్స్ అనేవి చాలా ఎసెన్షియల్. అదే విధంగా చూడండి, ఇవి డిఫరెంట్ షేప్స్ లలో ఉంటాయి. మైకోప్లాస్మా అనేది ఒక స్పెసిఫిక్ షేప్ అనేది లేదు. యాక్చువల్ గా నేను ఇంతకుముందు చూపించింది ఒక అండర్స్టాండింగ్ డయాగ్రామ్, మీరు అదే సరిపోతుంది. కానీ ఇది డిఫరెంట్ షేప్స్ లలో కనబడుతుంది. కొన్ని వచ్చేసి కోకాయ్ గా ఉంటాయి, కోకాయ్ అంటే రౌండ్ స్పెరికల్ షేప్ లో ఉంటాయి. కొన్ని వచ్చేసి ఫిలమెంట్ గా కనబడతాయి, కొన్ని వచ్చేసి బ్రాంచింగ్ గా కనబడతాయి, బ్రాంచెస్ గా ఏర్పడి ఉంటాయి. ఓకే, కొన్ని వచ్చేసి రింగ్ షేప్ లో కనబడతాయి. ఈ విధంగా రింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ షేప్స్ లో కనబడతాయి. ఒకవేళ కనుక వీటిని కల్చర్ చేస్తే, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కాబట్టి కల్చర్ చేస్తే ఫ్రైడ్ ఎగ్ ఫ్రైడ్ చేస్తే ఎట్లా ఉంటుందో, ఫ్రైడ్ ఎగ్ ను ఫ్రైడ్ చేస్తే ఏ విధంగా అయితే మనకు కనపడుతుందో ఆ విధంగా ఇది కల్చర్ లోపల పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మైకోప్లాస్మా యొక్క ఔటర్ మెంబ్రేన్ దగ్గర, సెల్ వాల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. సెల్ వాల్ అనేది ఈ యొక్క మైకోప్లాస్మా యొక్క ఔటర్ సైడ్ అనేది ఉండదు. అందుకోసం ఏంటంటే, యాక్చువల్ గా ఏంటంటే సెల్ వాల్ అనేది బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్. బ్యాక్టీరియాలో ఉండే స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే సెల్ వాల్. ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఏమి యూజ్ చేస్తామంటే, జనరల్ గా మనం సెల్ వాల్ ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి పెన్సిలిన్ కానీ వింకోమైసిన్ అనే యాంటీబయాటిక్స్ ని యూజ్ చేస్తాం. ఈ పెన్సిలిన్ వింకోమైసిన్ బేసిక్ గా ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ మీదకి వెళ్ళేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకే, ఈ అందువల్ల ఏంటంటే సెల్ వాల్ ఉన్న ప్రతి బ్యాక్టీరియా మీద పెన్సిలిన్ వింకోమైసిన్ అనేది యాక్ట్ చేస్తుంది. కానీ ఈ మైకోప్లాస్మా ఇస్ రెసిస్టెంట్ టు ది పెన్సిలిన్ వింకోమైసిన్, అది పాయింట్ ఏంటి ఇక్కడ, మైకోప్లాస్మా ఇస్ రెసిస్టెంట్ టు ది పెన్సిలిన్ అండ్ వింకోమైసిన్ యాంటీబయాటిక్స్ బికాస్ దిస్ మైకోప్లాస్మా డజంట్ కంటెన్స్ ది ఎనీ సెల్ వాల్. ఓకే, ఇఫ్ సెల్ వాల్ ఇస్ ప్రెసెంట్ దిస్ పెన్సిలిన్ అండ్ వింకోమైసిన్ దట్ యాక్ట్ ఆన్ ది సెల్ వాల్. సెల్ వాల్ లేదు కాబట్టి దీని మీద యాక్ట్ చేయవు. కానీ దిస్ మైకోప్లాస్మా సెన్సిటివ్ టు ది టెట్రాసైక్లిన్. టెట్రాసైక్లిన్ అనేది కూడా ఒక యాంటీబయాటిక్. ఈ యాంటీబయాటిక్ వచ్చేసి సెల్ వాల్ మీద కాకుండా ఇంటర్నల్ పార్ట్స్ మీద, దీని యొక్క
మైకోప్లాస్మా యొక్క రిప్లికేషన్ మీద మైకోప్లాస్మా యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ మీద రియాక్షన్ చేస్తుంది కాబట్టి ఇది అనేది టెట్రాసైక్లిన్ చేస్తే మైకోప్లాస్మాస్ అనేది చనిపోతాయి. అదే విధంగా ఏంటంటే 40 నుండి 45 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తామంటే కూడా ఈ మైకోప్లాస్మాస్ అనేటివి చనిపోవడం జరుగుతుంది. ఇంకా మోరోవర్ ఏంటంటే మైకోప్లాస్మా అనేది స్టెయిన్ చేయలేము, మైకోప్లాస్మా అనేది గ్రామ్ స్టెయినింగ్ అనేది చేయలేము. యాక్చువల్ విషయం ఏంటి అంటే ఇది జస్ట్ ప్రోకారియోటిక్ లాగానే ఉంటుంది కాబట్టి బేసిక్ గా బ్యాక్టీరియా ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేయడానికి గ్రామ్ స్టెయినింగ్ అనేది చేస్తాం. అంటే బ్యాక్టీరియా ఎలాంటి కలర్ తీసుకుంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని వేసేసి స్టెయినింగ్ మెథడ్ లో అంటే గ్రామ్ స్టెయినింగ్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ లో గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అనేది డిటెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే మైకోప్లాస్మా అనేది స్టెయినింగ్ ని తీసుకోదు అంటున్నాడు. మైకోప్లాస్మా అనేది ఈ స్టెయినింగ్ ని అసలు తీసుకోదు. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మైకోప్లాస్మాస్ అనేవి స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేయవు. స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేయవు. యాక్చువల్ గా స్పోర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటి, మన నార్మల్ గా ఒక బ్యాక్టీరియా గానీ ఇవి ఏమైతే ఉన్నాయో అవి సూటబుల్ కండిషన్స్ లేనప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. స్పోర్ట్స్ వచ్చేసేసి భూమిలో పడిపోతాయి. వాటి భూమిలో పడిపోయినటువంటి స్పోర్ట్స్ కి ఎప్పుడైతే మళ్ళీ సూటబుల్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ వస్తుందో అదే అగైన్ దట్ కన్వర్టెడ్ ఇన్ టు ది వైరస్ గానీ వైరస్ రిలీజ్ చేసే వైరస్ స్పోర్ట్స్ అయితే వైరస్ బ్యాక్టీరియా స్పోర్ట్స్ అయితే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే మైకోప్లాస్మా కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక 10 పాయింట్స్ గుర్తు పెట్టుకోండి, 10 పాయింట్స్ రాస్తే మనకు సరిపోతుంది. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.